ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎవరి స్కెచ్లు వాళ్ళు వేసుకుంటూ బిజీగా క్యాంపెయినింగ్లో మునిగిపోయారు. అందులోనూ ఎలక్షన్స్ కూడా దగ్గర పడటంతో అధినేతలందరూ హడావుడిగా ఉంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓ అధినేత ప్రచారం, 2 సభలు, 8 ప్రాణాలు. సీన్ కట్ చేస్తే మైకులన్నీ మూగబోయే పరిస్థితి. తాజాగా ఏపీలో రోడ్ షోలు, సభలు, ప్రచారాలపై ఏపీ సర్కార్ కండిషన్స్ పెట్టింది. మరి ఏ ప్లాన్లు లేనోళ్ళంటే ఓకే, మరి ఆల్రెడీ పాదయాత్రలు, బహిరంగ సభలు ప్లాన్ చేసుకుని సపరేట్ వెహికల్స్ కూడా చేయించారు కదా, వారి సంగతి ఏంటి? లెట్స్ వాచ్. చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభల్లో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, రోడ్ షోలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు మొదలయ్యాయి. జాగ్రత్తలు తీసుకోమనాలే కానీ ఇలా సభలు నిర్వహించొద్దంటే ఎలా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ అజెండా కూడా ఉందనే చర్చ సాగుతోంది. రాబోయేది ఎన్నికల సీజన్. సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలు, ఇలా రాష్ట్రంలో హోరెత్తనుంది. దీంతో వారికి చెక్ పెట్టేందుకు సీఎం ఇలాంటి అస్త్రం వదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం కర్మ లాంటి పేర్లతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కందుకూరు, గుంటూరులో జరిగిన కార్యక్రమాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై పెద్ద దుమారమే రేగింది. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయం విపక్షాలను కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ నేతలు. జనసేన అధినేత పవన్, నారా లోకేష్, ఇతర రాజకీయ నేతలు కూడా ఏదో తరహాలో యాత్రలకు సిద్ధమవుతున్నారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు నారా లోకేష్. ఇక పవన్ కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. జనసేనాని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో సర్కార్ తీసుకొచ్చిన నిషేధం వారి యాత్రలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మన నేతలు ఎలా ముందుకు వెళ్ళనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ప్రణాళికలు వేసుకుంటున్న జనసేన, టీడీపీ వంటి పార్టీలకు కాస్తంత ఇబ్బంది అవుతుంది. ఏడాది పొడవునా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు ఇకపై ఖాళీ ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సభలకు జన సమీకరణ కూడా పార్టీలకు తలకు మించిన భారం అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి సభల నిర్వహణ పెద్ద సమస్య కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకు తలకు మించిన భారం అవుతుంది. ఇవన్నీ ఆలోచించే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అధినేత కూడా పాదయాత్రలతోనే ప్రజలకు చేరువయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ లేకుండా కఠిన ఆంక్షలు విధించడంపై పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.